విజయ్ దేవరకొండ హిట్లు ఫ్లాప్లకు అతీతంగా ఇమేజ్ సొంతం చేసుకోవటం రజనీకాంత్ పవన్ కళ్యాణ్కే చెల్లింది. ఆ తర్వాత స్థానం విజయ్ దేవరకొండదే అంటున్నారు. అలాంటి పిచ్చి క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో యూత్ లో తనకుంది. కావాల్సిందల్లా కేవలమో సాలిడ్ సక్సెస్. అదే లేక ఢీలా పడ్డాడు. ఎంతగా అంటే లైగర్ హిట్ అయితే 100 కోట్ల స్టార్ గా మారాల్సిన తను అందులో 10వ వంతుకి అంటే 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే వరకు పరిస్థితులు దిగజారాయి. దిల్ రాజు బ్యానర్ లో పరశురాం తీస్తున్న మూవీకి విజయ్ తీసుకునే రెమ్యునరేషన్ 10 కోట్లని తెలుస్తోంది. నిజానికి లైగర్ కి 25 కోట్లు తీసుకోవాల్సిన విజయ్ 3 కోట్లు మాత్రమే తీసుకుని సినిమా హిట్ అయ్యాక మిగతాది తీసుకోవాలనుకున్నాడు. అలా లైగర్ ఫ్లాప్ తో 22 కోట్లు నష్టపోయాడు. సరే 30 కోట్ల రెమ్యునరేషన్ తో డిమాండ్ ఉన్న హీరో కదా, అలా అన్నా వెళ్తున్నాడా అంటే గౌతమ్ తిన్నసూరి మూవీ నుంచి పరశురాం సినిమా వరకు తాను ఒక్కో ప్రాజెక్ట్ కి 10 కోట్లే తీసుకుంటున్నాడట. అంతగా తన పారితోషికం గ్రాఫ్ పడిపోయింది.